వెకేషన్ కి మా ఫ్యామిలీ అంతా మత్స్యటాకి మౌంటైన్ కి వెళ్ళాం. అక్కడ మేము టేస్టీ ఫుడ్ తిన్నాం. స్టీమ్డ్ మష్రూమ్స్, గ్రిల్డ్ మష్రూమ్స్, ఇంకా మష్రూమ్ రైస్, మష్రూమ్ సూప్, ఇలా ఎన్నో టేస్టీ డిషెస్ ని మేము రుచి చూసాం. మొత్తం 6 రకాలు అనుకుంటాను. నాకు తిని తిని కడుపు నొప్పి వచ్చేసింది తెలుసా. వాటి ఫ్లేవర్ కి ఎలాంటి వాళ్ళకైనా నోరు ఊరిపోతుంది. మీరు తప్పకుండా ఒకసారి అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్. కానీ మీలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ అక్కడికి వెళ్ళలేరు అనుకోండి, ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్. ఇలా అంటున్నందుకు ఏమనుకోకండి, నేను చెప్పింది విని సంతోషించండి. అంతకంటే మీకు వేరే దారి లేదు. అయినా అలాంటి టూర్స్ కి వెళ్ళాలంటే ఈ రాసి పెట్టుండాలి. మీలాంటి అన్లక్కి ఫెలోస్ అక్కడికి వెళ్ళలేరు. ఐఎమ్ సారీ. ఏంటి పిల్లలు మాట్లాడుతున్నారు, నేను ఇంకా అక్కడికి వెళ్ళనే లేదు. నేను కనుక అక్కడికి వెళ్ళుంటే మీకంటే చాలా పెద్ద చేపను పట్టుకుంటాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంత ధైర్యం అతనికి. ఏమైంది డాడీ? డోరేమాన్, నా బాధ కొంచెం విను. మా ఆఫీసులో పనిచేసే అతను వెళ్ళి ఇంత పెద్ద చేపను పట్టుకున్నాడట. చేపను పట్టుకోవడమే కాకుండా దాని గురించి ఎప్పుడు చూసినా ఊరికే గొప్పలు చెప్తున్నాడు. అంతేకాదు దాని ఫోటో కూడా తీశాడు. ఆ ఫోటో చూపిస్తూ దాని గురించి ఊరికే గొప్పలు చెప్తున్నాడు. ప్రపంచంలో వాడు ఒక్కడే అంత పెద్ద చేపను పట్టినట్టు ఎంత పోజు కొట్టాడో మాటల్లో చెప్పలేను. నాకు ఒళ్ళు మండిపోయింది. దమ్ముంటే ఎంతకంటే పెద్ద చేపను పట్టి తీసుకురమ్మని నాతోనే ఛాలెంజ్ చేశాడు తెలుసా. కానీ నాకంత తిరిగి ఎక్కడది, నేను ఎప్పుడు బిజీగా ఉంటాను కదా. ఆ విషయం నీకు తెలుసు కదా. ఇక నేను అంత పెద్ద చేపని ఎలా పట్టాలి? ఓ, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు నోబిత. నేను షార్క్ చేపను పట్టుకోవాలి, అది మౌంటైన్ స్ట్రీమ్స్ లోనే దొరుకుతుంది. ఏమిటి? ఈ మినియేచర్ గార్డెన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది డోరేమాన్? ఇప్పుడే చెప్తాను. ఈ ఆన్ బటన్ ప్రెస్ చేయగానే నీల సర్కిల్ ఎసెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈజీగా మౌంటైన్ స్ట్రీమ్ తయారవుతుంది. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ ఎగ్స్ ని దీంట్లో స్ప్రింకిల్ చేస్తాను, అవి ఇమీడియట్ గా హ్యాచ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, వస్తున్నాను. టైం అయిపోయింది. ఇప్పుడు నేను ఫిషింగ్ తయారవలసిన అవసరం వచ్చింది. సరే, అంతా రెడీనా? నా బట్టలన్నీ తడిచిపోయాయి. కాస్త నిదానంగా నన్ను దించవచ్చు కదా. ఇందులో చాలా చేపలు ఉన్నాయని చెప్పావు, కానీ ఒకటి కూడా. అరే, ఇక్కడ బోయడని చేపలు ఉన్నాయి. చెప్పేది చూస్తూ ఉంటే ఇలాంటి మౌంటైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయా? కరెక్ట్ గా గెస్ చేసావు. నిజంగానా ఎలా లాంటివి ఉన్నాయో చెప్పవా? రాక్ క్లైంబింగ్ ప్రాక్టీస్ చేయడానికి రాకీ మౌంటైన్స్ ఉన్నాయి. ఆ స్లోప్ లో
10 మినిట్స్ లో మష్రూమ్స్ రెడీ అవుతాయి. డోరేమాన్, నేను వెళ్ళి షిజుకా మిగతా వాళ్ళని పిలుచుకు రావచ్చా? ష్యూర్, తప్పకుండా. ఆ, వెళ్ళొస్తాను. ఇంత తొందరగా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓ, అదా విషయం, నేను కూడా వస్తున్నాను, ఆగండి. హలో ఆంటీ. హలో ఆంటీ. మళ్ళీ రండి. డోరేమాన్, ఈ నోబిత చెప్పిన మష్రూమ్స్ అన్ని ఎక్కడున్నాయో చెప్పు. ఇలా చూడు, నేను నీకన్నా పెద్ద మష్రూమ్ తీశాను. రండి మేడం, రండి. ఎంతో ఫ్రెష్ గా ఉన్న మష్రూమ్స్ ఇక్కడ అమ్ముతున్నాం, వచ్చి తీసుకోండి. ధర కూడా చాలా తక్కువ. అలాగా. ఇంత రేటా? ఇవి చాలా బాగుంటాయి, తీసుకువెళ్ళండి మేడం. అలాగే, చాలా చీప్ గానే ఉంది, కానీ ఈ రోజు నాకు కొనాలనిపించట్లేదు, వస్తాను. ఫ్రెండ్స్, చూసారా నాకు ఎంత పెద్ద మష్రూమ్ దొరికిందో? కానీ నా బాస్కెట్ ఫుల్ అయిపోయింది. నేను కూడా చాలా మష్రూమ్స్ తీసాను, చూడండి. ఈ బయటికి ఇది చాలు గానీ, అందరూ ఇంటికి వెళ్ళిపోయి ఇంకోసారి వద్దాం, సరేనా? ఓకే. ఇవన్నీ ఫ్రెష్ గా ఉన్నప్పుడు మనం టేస్ట్ చేసి చూడాలి. ఆలస్యం ఎందుకు, రండి వెళ్దాం. మష్రూమ్స్ తింటే ఆరోగ్యానికి మంచిదే, కానీ ఏం చేయను, బడ్జెట్ చాలా ఎక్కువైపోతుంది. అరే షిజుకా, జియాన్ ఇంకా ఇక్కడే ఉన్నారా? ఏంటి స్మెల్? మష్రూమ్స్ స్మెల్ ఎలా ఉంది? విచిత్రంగా ఉంది. ఈ స్మెల్ పైనుంచే వస్తుంది. అసలు ఈ పిల్లలు ఏం చేస్తున్నారో.